మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సేవ్ వైజాగ్ స్టీల్ అలాగే మన విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి రికార్డులు పట్టుకొని ఇనాట్ ప్రైవేటైజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి రికార్డులు పట్టుకొని మరి ఎంపీలందరినీ కూడా రాజ్యసభలోని లోక్సభలోని నిలబడమని చెప్పి కళ్యాణ్ గారు కోరడం జరిగింది. ఇదివరకు కూడా ఆయన అడిగినప్పుడు వీళ్ళు అఖిల పక్షాన్ని కూడా వేయలేదు, అఖిల పక్షాన్ని వేస్తే ప్రభుత్వానికి ఏం ఖర్చు లేదు, అలాగే ప్రభుత్వం పెద్దరికం ఏం తగ్గిపోదు, మీరే పెద్దరికం తీసుకుని అఖిల పక్షం వేయండి మాట్లాడదామంటే అందరితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అయితే వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకోవడానికి వీలవుతుంది, వీళ్ళందరితో వెళ్తే కాళ్ళు పట్టుకోవడానికి దేశం గురించి మాట్లాడడానికి వీలవుతుందే ఆ ఉద్దేశంతో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అఖిల పక్షం వేయలేదని నేను భావిస్తున్నాను. అటువంటిది డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఏంటంటే మొత్తం యావత్ ప్రపంచానికి, భారతదేశంగా కాకుండా యావత్ ప్రపంచానికి ఇక్కడ విశాఖపట్నం ఉక్కుకి సంబంధించిన జరుగుతున్న అన్యాయాలు, ఎందుకంటే ఇది 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్, ఇటువంటి స్టీల్ ప్లాంట్ ని అది ప్రభుత్వం ఎక్వైర్ చేసినప్పుడు, భూమి ఎక్వైర్ చేసినప్పుడు కూడా, భూ సేకరణ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కడతారు భూమి తీసుకున్నారు, కాబట్టి దాన్ని వేరే పద్ధతికి ఇవ్వాలంటే మళ్ళీ అందరూ అనుమతి తీసుకోవాలి, అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళందరూ అనుమతి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఆర్ కార్డులు కూడా ఇవ్వకుండా, ఆర్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ భూ నిర్వాసితులు న్యాయం చేయకుండా అక్కడ ఉన్న ప్రైవేట్ ఖాళీ స్థలాన్ని, అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ తరగతి ఖాళీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి చెప్పి గతంలో పోస్కోకి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ కార్పెట్ వేస్తే ఈయన ఇంకా మంచి రెడ్ కార్పెట్ వేసి వెళ్తాం చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్రజల సంబంధించిన సమస్య, విశాఖపట్నం ఆత్మగౌరవానికి కాదు యావత్ భారతదేశానికి సంబంధించిన సమస్యగా దీన్ని తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రతి ఎంపీని దీంట్లో ట్యాగ్ చేసి ప్రతి ఊర్లో ఇక్కడ ఇటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రతి ఎంపీకి ట్యాగ్ చేసి అది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని మొత్తం యావత్ భారతదేశానికి తీసుకెళ్లి దృష్టితో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమం.